స్కిల్స్ ఇవాల్టి రోజులో ఇవాల్టి టైంలో డిగ్రీ కన్నా మార్క్స్ కన్నా మీకు ఎంత స్కోర్ వచ్చిందో మీది ఏంటి అదంతా ఏ స్కూల్లో ఎన్నిటి కన్నా మీ స్కిల్స్ మీ లైఫ్ని మీ కెరియర్ని మీ సోషల్ ల్యాడర్లో మీ పొజిషన్ని డిసైడ్ చేసే డిఫైన్ చేస్తాయి. అలాంటి ఒక 5 స్కిల్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఎలాంటి స్కిల్స్ ఉంటే బయట మీకు ఫ్రీలాన్స్ వర్క్ ఈజీగా దొరుకుతుంది, హౌ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ యువర్ మనీ 16 years to 17 years, అమిగో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు ఎర్న్ దట్ మనీ. అండ్ ఆ స్కిల్సే కాకుండా మన యూట్యూబ్లో మన వెబ్ సిరీస్లో ఐఎమ్ గోయింగ్ టు హైర్ యూ. నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్లో ఉండి మీలో చాలామందిని హైర్ చేస్తా బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్. అదంతా డీటెయిల్స్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. వాట్ డూ వీ డూ, వీ షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్ జూడ్. ఏజ్ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్ ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గడ్డ బటన్ కొట్టండి. సో వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫై. వి విల్ గెట్ రైట్ ఇన్. నెంబర్ 5, గ్రాఫిక్ డిజైనింగ్. బేసిక్గా గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటంటే ఒక టెక్నికల్ పార్ట్ ఒకటి ఉంటుంది, ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది మీకు యూట్యూబ్లో ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు అండ్ యూ కెన్ లెర్న్ ఇట్ అండ్ మాస్టర్ ఇట్. బట్ ఇక్కడ సెకండ్ హాఫే మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ దీన్ని డిసైడ్ చేస్తుంది వాట్ ఈస్ యువర్ క్రియేటివ్ పర్సెప్షన్. దానికోసం మీరు ఏం చేయాలి, రకరకాల ఆర్ట్ వర్క్ చూడండి, రకరకాల మూవీస్ చూడండి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూడండి, అబ్జర్వ్. మీ చుట్టూ ఉండేదానికన్నా పెద్ద ఇన్స్పిరేషన్ ఏది ఉండదు మీకు. మీరు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుందాం అనుకుంటే మీకంటూ ఒక సిగ్నేచర్ని డెవలప్ చేసుకోండి. ఇన్ ద వే యూ డెవలప్, అది లోగో డిజైన్స్ అవ్వచ్చు, ఫోటోషూట్స్ అవ్వచ్చు, ఫోటోషాప్ అవ్వచ్చు, లైట్ రూమ్ అవ్వచ్చు, మీ సొంత ఫోటోషూట్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి మీరు చేసే ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, ఎనీథింగ్. మీకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి. ఇప్పుడు ఏ చూడు, ఇప్పుడు నేను ఒక ఫోటో పెట్టినా, ఒక వీడియో చేసిన, ఈ వీడియో మీరు చూస్తున్న ఈ వీడియో ఎడిటింగ్ స్టైల్ చూసినా, దిస్ ఇస్ మై స్టైల్. నేను 1 ఇయర్లో డెవలప్ చేసుకున్న నా స్టైల్. అలాగే మీరు కూడా అదే చేయాలి. ఎందుకంటే నేను వేరు, మీరు వేరు కాదు. నేను డెవలప్ అవుతున్నానంటే నాతో పాటు మీరు కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ నెంబర్ 5 ఇది, గ్రాఫిక్ డిజైన్ మీరు నేర్చుకోవాల్సింది. అనౌన్స్మెంట్ కోసం కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది అబౌట్ ద హైరింగ్ పార్ట్. బట్ మీకు స్కిల్స్ ఏంటి అని తెలిసి దాన్ని బట్టి అనౌన్స్ చేస్తే బెటర్ కదా అని చెప్పి ముందు స్కిల్స్ని అవ్వగొట్టేద్దాం. నెంబర్ 5 ఇది. నెంబర్ 4 ఇస్ ఎడిటింగ్. ఎడిటింగ్ సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ హడావిడి గిడావిడి ఎఫెక్ట్లు గ్రాఫిక్లు జిమ్మిక్లు మ్యాజిక్లు కాకుండా ఒక స్టోరీని, ఒక కాన్సెప్ట్ని, ఒక ఐడియాని, షార్ట్స్ని ఎట్లా అటాచ్ చేసి ఎక్కడ ఏది అటాచ్ చేస్తున్నాం, ఎక్కడ ఏది కట్ చేస్తున్నాం, సింపుల్గా చెప్పాలంటే ఎడిటింగ్ అంటే అంతే, కట్ అటాచ్. బట్ ఎక్కడ కట్ చేస్తున్నాం, ఎక్కడ అటాచ్ చేస్తున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీని మీద నేను స్పెసిఫిక్ కోర్స్ కూడా రెడీ చేస్తున్నాను. బట్ ఎడిటింగ్ అంటూ మీరు నేర్చుకుంటే అగైన్ దీంట్లో కూడా టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంటుంది, క్రియేటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. టెక్నికల్ మీరు మాస్టర్ చేయండి, క్రియేటివ్ ఆటోమేటిక్గా అదే రేజ్ అవుతుంది. స్లోగా ఓవర్ టైం మీరు వర్క్ చేస్తూ ఉంటే. నెంబర్ 4 ఇది. నెంబర్ 3, మార్కెటింగ్. ప్రతి కంపెనీకి, ప్రతి ఐడియాకి, ప్రతి స్టార్టప్కి కావాల్సిన విషయం ఏంటో తెలుసా, వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కానీ నార్మల్ ఫిజికల్ ప్రాపర్టీ కానీ దాన్ని ఎట్లా సేల్ చేయాలి అనే దానికి ఒక స్ట్రాటజిస్ట్ కావాలి. ఆ స్ట్రాటజీస్ అనేవి మీ మైండ్లో ఆటోమేటిక్గా మన హ్యూమన్ బీయింగ్స్ అందరిలో ఉంటుంది. బట్ మనం అట్లన్నింటినీ మూసేస్తాం, కప్పెట్టేస్తాం. అందరికీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ వీడియోని ఏ థంబ్నైల్ పెట్టి రిలీజ్ చేయాలి, ఎట్లా ఆడియన్స్ వస్తారు, ఆ వచ్చిన ఆడియన్స్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఇది ఇట్లన్నింటినీ ప్యాకేజ్ చేయడం ఇస్ మార్కెటింగ్. ఐ మార్కెటింగ్ దిస్ వీడియో. అలాగే మీరు మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, మీరు ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ ఒక ఎలక్షన్స్లో నిలబడాలి, ఆర్ ఒక క్లాస్ లీడర్లో నిలబడాలి, ఆర్ ఒక ఇఫ్ యూ వాంట్ టు సెల్ యువర్ సెల్ఫ్ టు యువర్ గర్ల్ ఫ్రెండ్, ఇది ఇంకా చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఇది. మీరు మీలో ఉండే ఏంటి, నేను ఇది నేను అది అని చూపించుకుంటారు, మీరు బెస్ట్ బట్టలు వేసుకుంటారు కదా, యువర్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్. ఇదే మార్కెటింగ్ అని తీసుకెళ్ళి ఫిజికల్గా ఒక కంపెనీని చేస్తే దట్స్ వాట్ ఈజ్ అ స్కిల్. ఆ స్కిల్ మీలో ఉంది అంటే యూ కెన్ మార్కెట్ ఎ ప్రొడక్ట్ అనుకుంటే దట్ ఇట్స్ అ వెరీ వెరీ స్కిల్ఫుల్ థింగ్, మీ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. నంబర్ 3 ఇది. నెంబర్ 2, కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే రకరకాల జనాలతో, రకరకాల వాళ్ళతో, రకరకాల మనుషులతో, ఒక పర్సన్కి ఒక పర్సన్కి ఒక మీడియేటర్ లాగా, ఇఫ్ యూర్ ట్రయింగ్ టు క్రాక్ ద డీల్స్. దీని ఉద్దేశం బ్రోకర్ అని కాదు, సింపుల్గా చెప్పాలంటే పీపుల్స్ పర్సన్. ఇఫ్ సింపుల్గా మీకు ఒక మూవీలో ఒక లైన్ ప్రొడ్యూసర్ అనుకోండి, లైన్ ప్రొడ్యూసర్ అంటే ఏంటంటే హీ యాక్చువల్లీ మేక్స్ ద ఫిల్మ్ హ్యాపెన్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సౌండ్ డిపార్ట్మెంట్కి, సౌండ్ డిపార్ట్మెంట్ నుంచి రైటింగ్ డిపార్ట్మెంట్కి, రైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి, వీళ్ళందరినీ ఒక సింపుల్ థ్రెడ్లో పెట్టే పర్సన్ ఇస్
పర్సన్ పీపుల్స్ పర్సన్ హీఈస్ అ లైన్ ప్రొడ్యూసర్ ఆ స్కిల్ మీకు ఉంది అనుకుంటే మీరు జనాలతో హ్యాపీగా విచ్చలవిడిగా మాట్లాడి మీకు కావాల్సిన పని మీరు రాబట్టుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద జాబ్ ఫర్ యూ. నంబర్ టూ, ఫైనల్ నంబర్ వన్ ఇస్ యాక్టింగ్. యాక్టింగ్ మనందరిలో బ్లడ్లో ఉండేది, చిన్నప్పటి నుంచి నేర్చుకొని చేసి రకరకాల టీచర్ల ముందు హోంవర్క్లు ఇంట్లో పెట్టేసామని చెప్పేది అది యాక్టింగ్ ఏది. అలా రకరకాల యాక్టింగ్లు చేస్తూ ఉంటాం, బట్ పెద్దయ్యే కొద్దీ మన బాడీలో ఉండే సిగ్గు పెరిగి యాక్టింగ్ తగ్గిద్ది. మనలో కొంతమందికి, నేను మీలో కొంతమందికి సిగ్గు తగ్గలేదు, యాక్టింగ్ అలాగే ఉంది. సో మీకంటూ ఆ యాక్టింగ్ ఉంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సిగ్గు లేకపోవడం కూడా కొన్ని విషయాల్లో మంచిదే తెలుసా. సో ఆ యాక్టింగ్ అనేది మీకు ఉంటే దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ స్కిల్. ఎందుకంటే చాలా కాంటెంట్ అనేది అన్లిమిటెడ్గా ప్రొడ్యూస్ అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, మూవీస్లో. యాక్టర్స్కి అనేది కొరత ఉండదు, మీలో భయం ఉందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. పాయింట్ నెంబర్ వన్. నౌ లెట్ అస్ కమ్ టు యూట్యూబర్. యూట్యూబర్ అనేది మన ఏజ్డ్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ మొత్తానికి ఆర్ ఇండియన్ కమ్యూనిటీ మొత్తానికి ఇస్తున్న ఒక వెబ్ సిరీస్. చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తా, చాలా గ్రాండ్గా రాసుకున్నా, అందుకే కొద్దిగా టైం పడుతుంది దీని ప్రొడక్షన్కి, దీని మేకింగ్కి. ఇవాళ మీరిచ్చిన ఐడియాతో ఐ హావ్ కమ్ విత్ అ సొల్యూషన్. స్కిల్స్ అనేటివి వాళ్ళు మిమ్మల్ని హైర్ చేస్తారు మీరు రెడీ అవ్వండి, వీళ్ళు మిమ్మల్ని హైర్ చేస్తారు మీరు రెడీ అవ్వండి అని చెప్పడం ఎందుకు? మీరు రెడీ అవ్వండి, నేనే మిమ్మల్ని హైర్ చేస్తా ప్రాపర్. దీంతో మీలో ఆ డ్రైవ్ ఉంది అని మీరు అనుకుంటే ఎనీ మీరు మీ గురించి మాట్లాడితే ఒక కాన్ఫిడెంట్గా ఒక వర్టికల్ వీడియోలో నేను ఇది నాకు వచ్చిన పని, ఇది నేను ఇది చేయగలుగుతాను అని కాన్ఫిడెంట్గా ఒక డ్రైవ్తో మీరు చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి డిఎం చేయండి. ఐ విల్ గో త్రూ ఆల్ యువర్ ఆడిషన్ టేప్స్. మీరు యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా, రైటర్ అవుదాం అనుకుంటున్నారా, అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉందాం అనుకుంటున్నారా, ఆర్ ఇఫ్ యూ వాంట్ బి ఇన్ ద మార్కెటింగ్ టీమ్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్కిల్లో ఏ స్కిల్ మీకు ఉందా, పీపుల్స్ పర్సనా, మీరు లైన్ ప్రొడ్యూసర్గా ఉంటారా, ఆల్ దీస్ థింగ్స్ ప్రతి దానికి నాకు క్లారిటీ ఉంది. ఐ విల్ రన్ ద షో మీ అందరితో కలిపి, లెట్ అస్ మేక్ దిస్ వెబ్ సిరీస్. అండ్ మీరు ఫుల్ టైం పార్ట్ టైం కూడా నేను సెగ్రిగేట్ చేసి పెట్టాను. మీరు కాలేజ్కి వెళ్తున్నా, మీరు కాలేజ్కి వెళ్తూ మీరు ఏదైనా ఇఫ్ యూఆర్ గోయింగ్ టు కాలేజ్ అండ్ మీకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు మీ కాలేజ్కి వెళ్తూనే ఈవినింగ్ ఒక 2 అవర్స్ కూర్చొని ఇఫ్ యువర్ రైట్ కాంటెంట్ రైట్ ఫర్ మీ, దట్ ఈస్ అ పార్ట్ టైం జాబ్. ఆర్ నాతో పాటే షూటింగ్ టైం మొత్తం ఉండి, షూటింగ్ టైం విల్ బి అరౌండ్ 1 మంత్, ఆ 1 మంత్ పాటు నాతో ఉండి మీరు కంప్లీట్గా పనిచేద్దాం అనుకుంటున్నారా, దట్ ఈస్ ఫుల్ టైం. ఫుల్ టైం పెట్టాను, పార్ట్ టైం చేశాను, బోత్ ఆర్ పెయిడ్. ఎందుకంటే నేను శ్రమ దోపిడీని బిలీవ్ చేయను. ఐ వాంట్ టు గివ్ ఎవ్రీబడీస్ వర్త్ టు దెమ్. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తున్నా, యాజ్ మై కమ్యూనిటీ, యాజ్ మై ఆడియన్స్. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, జస్ట్ కమ్ టు మై ఇన్స్టాగ్రామ్, హిట్ మీ అప్, సెండ్ మీ దట్ ఆడిషన్ ఆఫ్ యువర్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఆడిషన్ అవ్వచ్చు. నేను లైన్ ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నాను బికాస్ ఐఎమ్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్. మీరు యాక్టర్ అవుదాం అనుకుంటే జస్ట్ యాక్ట్ సంథింగ్ అండ్ సెండ్ మీ. ఆ డబ్ స్మాష్లు, గిఫ్ట్ స్మాష్లు, ఈ డబ్బింగ్లు, రీల్స్ ఇవి కాకుండా నార్మల్గా ఏదో ఒకటి యాక్ట్ చేసి పంపించండి. ఆర్ ఇఫ్ యూ వాంట్ బి ఎ సింగర్, ఏదైనా పాట పాడి పంపించండి. ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ మీలో ఉంది అని మీరు అనుకుంటే నా దగ్గర వచ్చి పంపండి. మీరు ఇంట్లో ఉండి చేద్దాం అనుకుంటున్నారా, ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా, మీ ఇష్టం. బట్ ఐఎమ్ గోయింగ్ టు హైర్ యూ, దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇంత కింద కామెంట్స్లో కూడా చెప్పండి నాకు, హ్యాష్ట్యాగ్ ఏజ్డ్, ఆ రెండు హ్యాష్ట్యాగ్స్ ఉంటాయి కదా, ఏజ్డ్ 1 ఇయర్ ఛాలెంజ్, రోడ్ టు 500K కాకుండా హ్యాష్ట్యాగ్ యూట్యూబర్ అని చెప్పి మీలో ఉండే స్కిల్ ఏంటి, స్టామినా ఏంటి నాకు కింద కామెంట్స్లో కూడా చెప్పండి. డిఎంలో వీడియోస్ డిఎం చేయండి, దట్ క్లిప్, ఐ నీడ్ అన్ ఆడిషన్ క్లిప్ ఆఫ్ 30 సెకండ్స్ నాకు పంపించండి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. డీటెయిల్స్ గీటెయిల్స్ ఏమి ఇవ్వమని అడగను, ఇది ఏ కంపెనీతో నేను టైప్ పెట్టుకోలేదు. ఐ వాంట్ టు డూ ఇట్ అలోన్, సింగిల్ హ్యాండెడ్గా చేద్దాం అనిపించింది నాకు. సో ఐ లవ్ యూ, దిస్ ఈస్ ద ఆడిషన్ కాల్. ఒక్కటి మాత్రం అడుగుతా, మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చి నన్ను డిఎం చేసేటప్పుడు ఫాలో ఖాళీగా ఉంటుంది, ఏం చేయండి, ఫాలో అయిపోండి చెప్తా. మన కమ్యూనిటీ కూడా గ్రో అవ్వాలి కదా, ఆ రేజ్డ్ కమ్యూనిటీ షుడ్ గ్రో బిగ్ కదా. సో ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో కొట్టి డిఎం కొట్టండి. అండ్ ద ఫైనల్ హెచ్ఎన్ఎం విన్నర్ ఇస్ క్రిస్మస్ రోజు ఇవాళ. నేను ఏ రోజు మాట తప్పను అదే అనుకోండి, మాట అయితే తప్పను నేను. ఒక డే అని ఫిక్స్ అయిన తర్వాత, టుడే ఇస్ 25th of December, ద క్రిస్మస్ ఈవ్, అండ్ ఐఎమ్ బికమింగ్ ఏ శాంటా టు వన్ ఆఫ్ యూ అమిగోస్. హూ ఇస్ రోహిత్? తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, తన డీటెయిల్స్ అంతా ఇక్కడ పెడుతున్నాను. లవ్ యూ రోహిత్. నీలో నాకు బాగా ఏం నచ్చిందో తెలుసా, ఆఫ్టర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పీపుల్, నీలో నాకు బాగా నచ్చిన విషయం ఇస్ యూ వాంట్ బికమ్ ఎ ఫ్యాషనబుల్ గై. నువ్వు రిమోట్ ప్లేస్లో ఉన్నా కూడా నాకు నువ్వు రాసిన డిఎం, ఐ లవ్డ్ ఇట్, ఐ వాంట్ బి యువర్ శాంటా. నీకు నేను స్పెసిఫిక్గా తెచ్చి బట్టలు ఇస్తాను, అది నువ్వు ఏ ఊర్లో ఉన్నావు అదంతా ఆ వీడియోకి సేవ్ చేద్దాం. సో ఆ స్పెషల్ వీడియో వస్తుంది. ఈ ఆడిషన్ వీడియో రిజల్ట్స్ కూడా ఆ టీమ్ క్రూ అంతా కూడా ఒక స్పెషల్ డే రోజు రిలీజ్ చేస్తా. ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ అనుకున్నాను, కానీ దట్స్ టూ క్విక్, నేను మీ అందరివి చూడాలంటే కొద్దిగా టైం పడుతుంది. సెండ్ మీ
యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఎవరైతే కోర్ టీంలో ఉన్నారో, ఎవరైతే పార్ట్ టైమ్స్ చేస్తున్నారో అవన్నీ రిలీజ్ చేసేదో. ఇట్స్ అ పెయిడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ అమిగోస్. అండ్ వెళ్ళిపోయే ముందు జస్ట్ లైక్ బటన్ కొట్టండి. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ అ లాట్ మన కాంటెంట్ నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళడానికి. అండ్ గివ్ అవే, ఈ గివ్ అవే ఐ జస్ట్ లవ్ దిస్ గివ్ అవే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ గివ్ అవే. ఎందుకంటే ఈ ఒక్క గివ్ అవేతో ఎవరైతే పత్తాపరాలన్నీ చేస్తున్నారో, ఎవరైతే ఈ డీటెయిల్స్ లింకులు ఇవన్నీ చెప్పి వేరే వేరే ప్లాట్ఫామ్ చేస్తున్నారో, అందరు గివ్ అవేస్ ఆపేశారు. సో మన ఒక స్ట్రాంగ్ గివ్ అవే పవర్ అయితే, అందుకే ఆ పవర్ ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఆ కంపెనీ ఏదైతే ఉందో ఇట్స్ అవుట్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ కంప్లీట్లీ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. అండ్ మన గివ్ అవే ఈజ్ పయనీర్ ఇన్ దట్. మన గివ్ అవే దానికి గేట్స్ ఓపెన్ చేసింది అండ్ బయటికి నెట్టేయడానికి. సో వాడు ఇంకా ధైర్యం చేసి మళ్ళీ తెలుగు వాళ్ళ దగ్గరికి వస్తే గట్టిగా ఇచ్చి పంపిద్దాం వాడికి. మన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాడా? సో ఫైనలీ లవ్ యూ ఆల్, అడియోస్ అమిగోస్.